దేవుని వాగ్దానము నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి తన మనస్సాక్షిని నిర్దోషముగా నిర్మలముగా ఎలాంటి నేరారోపణ లేకుండా ఉంచుకోవడం అనేది ప్రాముఖ్యమై ఉన్నది మన మనస్సాక్షికి విరోధంగా ఏదైనా చేస్తున్నామంటే మనము పాపము చేస్తున్నామని అర్థం మన మనస్సాక్షిని కాపాడుకుంటూ మంచి మనస్సాక్షిని ఎల్లప్పుడూ మనము కలిగి జీవించాలంటే మనకున్న ఒకే ఒక మార్గం మన మనస్సాక్షి వద్దు అన్న దానిని చేయకుండా ఉండడమే ఈ లోకములో మనము బ్రతకాల్సింది మన కోసం కాదు గాని మనల్ని ప్రాణంగా ప్రేమించి మన కోసం తన ప్రాణాలు అర్పించిన ప్రభు కోసం మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము మనం ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా మన ముఖ్య ఉద్దేశం ప్రభును సంతోషపరచడమే అయి ఉండాలి దేవునితో సమాధానం కలిగి ఉంటూ మన చుట్టూ ఉన్నవారితో సమాధానం కలిగి ఉంటూ వారిని నొప్పించే పని ఏది చేయకుండా మన మట్టుకు మనము దేవుని అందు విశ్వాసము కలిగి జీవించడం అనేది గొప్ప భాగ్యమై ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు విశ్వాసము విషయమై బలహీనుడైన వాని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలేనగా దేవుడతనిని చేర్చుకొనెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచి ఉండుటే అయినను పడి ఉండుటే అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తిగలవాడు అని ప్రియులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నేడల సంబంధులైన మనలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావలను ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలసిన వారమై ఉన్నాము ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన్ను తానే మోసపరుచుకొను ప్రతివాడను తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అప్పుడు ఇతరుణ్ణి బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపుబెట్టుము పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనియకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అని ప్రియలారా అంజూరపు చెట్టున ఓలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్ళును ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది యూనై ఉన్నది ఏలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది యూనై ఉన్నది ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాస్తులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవాలనని కోరుచున్నాను సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక తొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగా కాని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతి అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన మంచి మనస్సాక్షిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము మనస్సాక్షికి విరోధముగా ఏదీ చేయకుండా మా మట్టుకు మేము నీ అందు విశ్వాసముంచి నిర్దోషముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండి మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్